Hey friends, good morning and welcome to my first vlog. So nen cheppinattu pranks chesnam, challenge chesnam, skit chesnam. Ippudu vlog time. So welcome to my first vlog. Ippudu almost 6 aitundi and actually morning run ki vachina. అయిపోయింది. ఇప్పుడు వాకింగ్ చేస్తున్నా. ఒక ఛాలెంజ్ చేసిన నేను, అదేందో నెక్స్ట్ క్లిప్ లో చెప్తా. సో ఇప్పుడు నేను బ్లాగ్ చేస్తూ వాకింగ్ చేయలేను, ఇంకా ఎక్స్ట్రా రన్ కూడా చేయలేను. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఫస్ట్ బ్లాగ్. నా రన్నింగ్ అయిపోయింది, వాకింగ్ అయిపోయింది. సో ప్రీవియస్ క్లిప్ లో నేను చెప్పిన నేను ఒక ఛాలెంజ్ చేసినాను. ఛాలెంజ్ ఏంటంటే నేను ప్రతిరోజు జస్ట్ 1 కిలోమీటర్ రన్నింగ్ చేయాలి అంతే. ఆ ఛాలెంజ్ నేనే చేసుకున్నాను, ఎందుకంటే లాస్ట్ 6 మంత్స్ నుంచి నేను చాలా లేజీ అయిపోయినా, టైర్డ్ అయిపోయినా. సో నేను రన్నింగ్ ఎందుకు చేయాలనుకున్నా అంటే నా బాడీ ఫిట్నెస్ కోసం, హెల్త్ కోసం అంతేగాని ఇంకా ఏ వేరే ఉద్దేశంతో కాదు. ఆల్రెడీ లాస్ట్ వీక్ లో నేను వార్మప్ చేసిన, ఎందుకంటే ఫస్ట్ రన్నింగ్ చేస్తే బాడీ పెయిన్స్ అయితే అని ఆల్రెడీ నేను వార్మప్ లాంటివి చేసిన, 2-3 డేస్ డైలీ చేసిన. సో కాకపోతే ప్రతిరోజు నేను బ్లాగ్ చేయకపోవచ్చు, కానీ రన్నింగ్ మాత్రం కంపల్సరీ చేస్తాను. ఆల్రైట్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు మొన్న నేను పార్క్ వచ్చినాం. ఈ వెదర్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది, ఎందుకంటే పైన ఎండ కూడా లేదు. మీరు చూడవచ్చు మబ్బులు ఉన్నాయి, మళ్ళీ పచ్చదనం. ఈ వేనే చూడండి, చుట్టూ చెట్లు. ఆల్రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ నాకు ఒక ఫ్రెండ్ కలిసిండు, ఫ్రెండ్ బ్లాగ్కి హాయ్ చెప్తాడంట. సో మరి అదే నేను బ్లాగ్ కెమెరాని ముందు పెడతా. షై సిగ్గువాడు ఒకసారి నా హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. ఇగో హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఓ ఎట్లా చూస్తుంది, హాయ్ చెప్పు. పనులు ఇవి పెడుతున్నది. హాయ్ చెప్తావా, చెప్పు చెప్పు చెప్పు, హాయ్ చెప్పు. హాయ్. అబ్బా ఎంత క్యూట్ ఉంది ఇది. కిస్ పెట్టు, దానికి ఒక కిస్ పెట్టు. ఏంటంటున్నా, నిజంగానే పెడుతున్నాడు చూడవు. ఇంకోసారి 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 కాదు. ఏ ముద్దు చూసిండ్రో లేదో కానీ, ఇక మళ్ళీ ఒకసారి ముద్దు పెడుతున్నా జింకకి. వచ్చిందా ఇక మళ్ళీ ఒకసారి. వెళ్ళా, జాగ్రత్త ఉండు. ఓహో ఎంత ఎంత మంచిది. ముద్దు పెడతా, మంచిగా ఫోటో రావాలా. డబ్బు ఉన్నది దీని మూతి దానికని పెడతాడా? అసలు జింక పెడతా. అసలు ఒకసారి లైట్ చూపి పెట్టు లైట్. అసలు నువ్వు మంచి ఉన్నావా? ఏమైంది, నువ్వు ఎందుకు కొట్టుకుంటున్నావు? యాక్చువల్లీ సోలార్ ల్యాంప్ కదా. ఓకే మంచి అవుతావు, రేపు ఎండ కొడితే మంచిగా సెట్ అయిపోతుంది. యాక్చువల్లీ ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ టైం ఇక్కడికి ఈ పార్క్ వచ్చాడు. మన ఇంతకుముందు వచ్చిండు. సో మరి అన్న ఇప్పుడు ఈడ ఏమేమి ఉంటాయి చెప్పు యాక్చువల్గా. యాక్చువల్గా ఇక్కడైతే చాలా మట్టుకు అయితే జింకలు, నెమలి కనబడ్డాయి. నెమలి ఒక్కడ కనబడి నెమలిలు. సో మేము యాక్చువల్లీ చూపెట్టి చూపెట్టం, మేము యాక్చువల్లీ ఇటు నుంచి వచ్చినాం, ఇటు నుంచి వచ్చినాం. అన్నిటికాడే వెళ్ళాలి మేము, కాకపోతే ఇటు వెనుక ఒక సందు లాంటిది ఉన్నది, చిన్న సందు లాంటిది. సో అందులో ఏమున్నా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం, చూడండి. యాక్చువల్లీ ఈ ఏరియా అంతా ఒక 3-4 కిలోమీటర్లు అంత పెద్ద ఏరియా ఇది. అన్నీ అంటే జంగల్లో మధ్యలో రీసెంట్లీ పెట్టిన పార్క్ ఇది. కానీ ఇక్కడ ఏముంటుందో నాకు భయం అవుతున్నది. అమ్మ అద్దురా, అద్దుదా, ఏ అద్దుదా, ఏ నిజంగానే చెప్తున్నా అద్దుదా. ఆల్రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు అన్న మరి ఇక్కడ జింకలు నెమళ్ళు కాకుండా ఇంకేమైనా చూసేటివి ఉన్నాయా? ఇక్కడైతే ఒక టవర్ ఉంది. ఆ టవర్ ఎక్కితే ఇక్కడ మొత్తం చుట్టూగా మస్తు దూరం వరకు కనిపిస్తుంది, మస్తు ఉంటుంది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కూడా అనబడుతున్నా. అబ్బాయి మస్తు దూరం ఉన్నది తెలుసా? అది చాలా ఇప్పటికే మేము ఒక ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు నడిచినాం, ఇంకా పోతూనే ఉన్నాం. ఎక్కడికి పోయినా కానీ బాక్స్ షేప్లే లెక్క. కొంచెం దూరంగానే లెఫ్ట్ టర్న్ లెఫ్ట్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక రైట్ ఉన్నది అక్కడ. ఇంకా మేము అటు పోతలేము, సో స్ట్రైట్ పోతున్నాం. నేను చెప్పినాం కదా ఇక్కడ ఒక టవర్ లాంటిది ఉంటుందని. ఆల్రైట్ ఫీలింగ్ ఫ్రెష్ అంతే, ఇక చాలా మంచి అనిపిస్తున్నాయి, ఎందుకంటే దగ్గరనే జింకలు కూడా ఉన్నాయి.
అవి చాలా భయం పడుతున్నాయి కెమెరాని చూసి. అది ట్రై చేస్తున్నది. ఓ చూసిరా అక్కడ నిచ్చెన లాంటిది కనబడుతుంది, ల్యాడర్ లాంటిది. కాకపోతే ఈ ఎంట్రన్స్ అనేది చాలా భయంగా ఉన్నాయి, ఎందుకంటే ఇటు చెట్లే ఉన్నాయి, ఇటు చెట్లే ఉన్నాయి. చిన్న అసలు రోడ్ పెద్ద కూడా లేదు, చిన్న ఉన్నది. ఏంది ఎందుకు నేను బ్లాక్ చేస్తున్నా, ఎందుకు కొడుతున్నావు, మూసుకో. అది రెడ్ ఫ్రెండ్స్ ఇక వచ్చింది, మన దగ్గరకు వచ్చేసాం. మళ్ళా ఈ పిట్టలు అంతే అయినాయి కానీ. సో మరి ఇక్కడ టవర్ వచ్చేసింది. ఒక 5 మినిట్స్ మేము బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాం, ఎందుకంటే మస్తు సేపు నడిచాం కదా, ఇప్పటికే కాళ్ళు వస్తున్నాయి. సో మరి ఇప్పటికీ ఎట్లా అనిపించింది చెప్పు, ఏమైనా నచ్చింది ఇక్కడ? అవును, చాలా వెదర్ అయితే సూపర్ ఉంది, చెట్ల మధ్యలో జింకలు. అసలు చెప్పాలంటే ఇది ఓ అడవి లెక్క ఉన్నది, కానీ పార్క్ ఇది. అదే ఫ్రెండ్స్, ఇక మేము టవర్ ఎక్కుతున్నాం. ఇది ఫస్ట్ స్టోరీ, ఫస్ట్ లెవెల్ ఇది ఫ్రెండ్స్. ఇక మేము ఇప్పటికీ అక్కడ కూర్చున్నాం, ఎక్కినాం. ఆల్రైట్ ఫ్రెండ్స్, ఇక మేము టవర్ ఎక్కినాం. మొత్తం 360 డిగ్రీ అడవి. సో మరి వ్యూ చూస్తారా మీరు, మొత్తం 360 డిగ్రీ కంప్లీట్లీ ఫారెస్ట్ అంతే. ఇక చూడు రే, ఎక్కినా నేను ఇటు తిరుగుతాను, అటు తిప్పుతావు. ఇటు దింపు, ఇటు దింపు, ఇటు దింపు, ఇటు తిరుగుపెట్టు. ఇంకా జింకలు వచ్చినాయి. ఓ ఎటు పోతున్నావు? గది ఇట్రా ఇట్రా ఇట్రా, ఇక్కడ్రా, అట్లా నెమళ్ళు దొరుకుతాయి. ఓ జరు ఇప్పటి వరకు అయితే జింకలు కనబడ్డాయి, కానీ నెమళ్ళు మాత్రం ఇప్పటిదాకా కనబడలే. సో చూద్దాం, ఇంకా 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 పోతున్నాం మేము నెమళ్ళ కోసం. నెమళ్ళు కనబడతలేవు. ఫ్రెండ్స్ లైఫ్లో ఇట్లాంటివి చాలా అవుతాయి, కానీ ఇవన్నీ పట్టించుకుంటే లైఫ్ని ఎంజాయ్ చేయలేరు. ఆల్రైట్ ఫ్రెండ్స్, ఇప్పటికే చూడొచ్చు చీకటి అయిపోతున్నది మొత్తం. ఇక మేము ఈ పార్క్లోకి వెళ్ళి ఎంత జల్దీ అయితే అంత జల్దీ వెళ్ళిపోతున్నాం. సో నేను మీకు ఇంటికాడ కలుస్తా. ఆల్రైట్ ఫ్రెండ్స్, ఇక మేము ఇంట్లోకి వచ్చేసినాం. మస్తు అనిపించింది ఈవినింగ్ పూట, మబ్బులు మంచిగా అడవి లెక్క, పార్క్, జింకలు. కాకపోతే ఒక్క డిసప్పాయింట్ అనిపించింది ఏంటంటే నెమ్మది కనవాళ్ళే. నెమ్మది కావాలే, ఎందుకు బాధపడుతున్నాం? నేను ఇప్పుడు చూపిస్తాను.